ओम शांति। ओम शांति। जब आंतरिक रूप से मन और बुद्धि में आंतरिक रूपंलो मनसु बुद्धिलो एलांटी संघर्षणलो नडवो तो अंदर का एकता अंदर की पहले होती है ना। एकत्व अनेदि जब अंदर संघर्ष चल मुंदु लोपल अवुतुंदि कदा ई विषयंलो अयिना संघर्षण उंटे लोपल तो हम किसी न किसी से किसी बात के ऊपर एदो ओक विषयंलो एवरो ओकल मीद संघर्ष शुरू कर देते कि जो अंदर होता है वो संघर्षण अवुतू उंटे वो हमारी लोपल जरिगेदि मन मुखंलो मन माटल्लो एदो विधंगा कनपडिपोतुंदि। तो प्रेम जितना जितना प्रेम है ఎంతైతే ప్రేమ ఉందో అంత ఏకత్వం ఉంటుంది, ఎంత ఏకత్వం ఉందో అంత శాంతి ఉంటుంది, మీకు ప్రేమ లభిస్తుంది, సహయోగం లభిస్తుంది, ఒకరికొకరి మాటల గౌరవాన్ని ఇచ్చుకుంటాం, అందరూ కలిసి ప్రతి కార్యాన్ని సహయోగంగా అయి చేయటం చాలా బాగుంటుంది। तो एकता है, प्रेम అన్నప్పుడు మనసులో మన వ్యవహారంలో కూడా ఏకత్వం ఉంటుంది। जो भी कार्य हो रहा है उसमें अपना सहयोग दे रहे हैं तो एकता से सहयोग भी बहुत मिलता है। ఏకత్వంతో సహయోగం కూడా మంచిగా లభిస్తుంది। ఏ కార్యమైనా చాలా పెద్ద కార్యమైనా కఠినాతి కఠినమైనా సహజంగా సంభవం అవుతుంది। జీవితంలో సహయోగం ఇవ్వటం అది ఏకత్వం యొక్క గుణం, ఏకతా గుణం। ప్రేమ ద్వారా ఏకత లభిస్తుంది, ఏకత ఉన్నప్పుడు శాంతి ఉంటుంది, శక్తి ఉంటుంది, సహయోగం కూడా ఉంటుంది। ఇవి చాలా చాలా ఇది చాలా చాలా మంచి పెద్ద శక్తి। సత్యయుగం యొక్క దైవీ సంస్కారం, దైవీ సంస్కృతి మన ఒకరి మనలో అందరిలో ప్రేమ శాంతి సహయోగంతో మనుషుల్లోనే కాదు దేవతల్లో మధ్యలో ప్రకృతి మధ్యతో కూడా సహయోగం, అన్ని రకాల సహయోగం, దీన్నే అంటారు కదా ఐకమత్యం అని। సబ్ ఆపస్ మే మిలన్సార్ హై, అందరూ కలిసి కిత్నా సుందర్ హై వో వాతావరణ రైట్ జహా ఏక్తా హోతీ హై। ఒకటిగా ఉండటం ఎంత బాగుంటుందో, అలా ఏకత్వం ఉన్నప్పుడు లోపల బుద్ధి చాలా శాంతంగా మనసు శాంతంగా ఉంటుంది, ఎలాంటి సంఘర్షణలు ఉండవు। మనం ఎప్పుడు అనుకుంటాం సంఘర్షణలు బయట జరుగుతాయి అని, కానీ సంఘర్షణ లోపల కూడా జరుగుతాయి కదా। సంతోషం లేకపోతే ఏదో ఒక విషయంలో మతభేదం అవుతుంది, సంఘర్షణ వస్తుంది, మాటలు ఎక్కువ చేతలు ఎక్కువ వస్తాయి, మరి ఇవన్నీ సంస్కారాల లోపల నుండి వస్తున్నాయి కదా। ఎంతైతే మనం అటెన్షన్ ఇస్తామో అంతగా దైవీ సంస్కారాలు తయారవుతాయి, మరి దైవీ సంస్కారాల్లోని ఈశ్వరీయ ప్రేమ ప్రేమతో నుండి ఏకత ఉంటుంది, ఏకత ద్వారా సర్వల సహయోగము, ఒక్కసారిగా శాంతి శక్తిశాలి వాతావరణం ఉంటుంది। అలాంటి వాతావరణాన్ని మనం తయారు చేయాలి భవిష్యత్తులో అయితే। ఇసీ తరహ సే జబ్ ఏక్తా హోతీ హై, అలానే అవుతుంది, మరి ఈ తరం ఏకత ఉన్నప్పుడు ఎక్కువ ఆలోచనలు ఉండవు। ఏకాంతం రెండు రకాలుగా ఉంటుంది, ఒకటి బయట నుండి ఏకాంతం, ఒక్కళ్ళే కూర్చొని ఒంటరిగా కూర్చొని అభ్యాసం చేస్తూ మనని చింతన చేస్తూ స్టడీ చేయటం చదువుకోవటం, రెండవది మనం ఏ పని చేస్తున్నా బిజీగా ఉంటే కర్మయోగులుగా మధ్య మధ్యలో 2 నిమిషాలు 5 నిమిషాలు సాలిట్యూడ్। సాలిట్యూడ్ కా మత్లబ్ యే నహీ కి మే కినారా కర్ లూ, ఏకాంతం అంటే సాలిట్యూడ్ అంటే వో తో నహీ, స్నేహ ప్యార్ సహయోగ్ సబ్ చాహియే ఆపస్ మే మిలన్సార్ वार्तालाप ज्ञान का
సన్యాసం తీసుకోవటం అని కాదు, అంటే అందరం ఒకళ్ళకొకళ్ళు కలిసి ఉండటం, రెండు నిమిషాలు మూడు నిమిషాలు ఒకరి ధ్యాసలోనే ఉండటం. బాబా సాగరుడు చాలా లోతుగా, ఎంతో లోతులో మరి స్వయం యొక్క అనాది స్థితిలో ఉంటే అది కూడా అలాంటి స్థితిని పొందటం, చివరిలో అలాంటి స్థితిలో ఉంటే మళ్ళీ మొదట్లోనే అదే స్థితిలోనే ఉంటాము. బాబా అంటారు అంతుమతి సోగతి అంటారు, రెండు విషయాల్లోనూ ధ్యానసన ఉంచాలి. दो तरह से, एक स्वयं की जो वास्तविक पहचान है, वास्तविकంగా స్వయంలో ఏదైతే గుర్తిస్తామో वास्तविक पहचान जरूरी है, जिसमें अगर मन स्थिर हो जाता है तो उस समय पर बहुत बहुत ఇందులో మనసు స్థిరం అవుతుంది. मतलब यह है कि ఏకాంత ప్రేమ అంటే अपने अंदर अट्रैक्शन होती है और दूसरा ఒకటి మన లోపల ఆకర్షణ అవుతుంది, రెండు ఏకాంత ప్రియులు ఎవరైతే ఉంటారో వాళ్ళు స్వయంలో కూడా ప్రియంగానే ఉంటారు. మేము బ్రహ్మ బాబా దగ్గరకు వెళ్లే వాళ్ళం. బాబా తన రూమ్ లో ఎప్పుడు కూర్చొని ఉన్నా ఏదో ఒకటి దగ్గరలో ఎవరో ఒకళ్ళు ఉండేవాళ్ళు, అంటే దగ్గర ఉన్నారని కాదు, బాబా చాలా లోతుగా మనన చింతనలో ఉండేవాళ్ళు, హర్షిత ముఖంగా ఉండేవాళ్ళు, తన ముఖంలో ఆత్మిక నశ సంతోషత కనిపించేవి. బాబా ఎవరితోనో కలిసి కూర్చున్నారు అనిపించేవి, ఎవరికి బాబా బయట ఒంటరిగా ఉన్నట్టు అనిపించే వాళ్ళు కాదు, బయట ఒకళ్ళే ఉన్నా లోపల ఎవరితోనో కూర్చున్నట్టుతోనే బాబాతోనే కూర్చున్నట్టుగా కనిపించే వాళ్ళు. బాబా మనకి ఈ బుర్కిటీని ఇచ్చారు, ఈ కుటీరాన్ని ఇచ్చారు, దీంట్లో బాబాతో కలిసి కూర్చుందాం, బాబాని ఆహ్వానించి బాబాతో కలిసి కూర్చోండి. ఏకాంతం అంటే ఇది కాదు, దూరం అవ్వండి, వేరే దారులు పక్కకు వెళ్ళండి అని కాదు, ఒక నిమిషం రెండు నిమిషాలు ఎప్పుడు లభించిన ఏకాంతంలోకి వెళ్ళండి. దీని ద్వారా ఆత్మిక స్థితి స్వభావం కూడా అలా అవుతుంది. సిర్ఫ్ చుప్ రేనేకి బాత్ హై, పరంతు ఆనంద్ ఆనా చాహియే, ప్రాప్తి హోనీ చాహియే, తో బార్ బార్ మన్ కరేగా నా. ఇది ఆనందంగా ప్రాప్తిని తెచ్చుకునే సమయం, శక్తి కూడా అనుభవం అవుతుంది. ప్రతి విషయంలోనూ స్పష్టంగా ఏ జవాబు కావాలన్నా ఏకాంతంలోకి వెళ్ళండి. మనసు బుద్ధి అప్పుడు తక్కువ ఎంత పనిచేస్తాయంటే బాబా చెప్పినట్టు ఇది చేయండి అది చేయండి అని బాబా మాటలు వినపడతాయి ఏకాంత వాసులకు. ఏకాంతంలో ఉంటే శబ్దం వచ్చినా శబ్దం అయినా వినపడుతుంది ఇక్కడ, కానీ బాబా ఏమి జవాబు చెప్తున్నారు అనేది కూడా తెలుస్తుంది. నాకు నిన్న రెండు సార్లు అలా అనుభవం అయింది, పెద్ద విషయం అంటుంది. వాదికానికి చెప్పేవాళ్ళు పెద్ద విషయాన్ని ముందు చిన్న విషయం చేయండి, చిన్న విషయంగా చేసి ఆలోచిస్తే దారి కనపడుతుంది. మరి పెద్ద విషయం అలా ఆలోచిస్తే తెలిసిపోతుంది. ఏకాంత ప్రియం యొక్క అభ్యాసం మనకు శక్తిని, స్పష్టతను ఇస్తుంది. బాబా నుండి సంకేతాలను వినగలుగుతాం, చూడగలుగుతాం. బాబాతో కలిసి బుద్ధి ఉంటుంది, బాబా సంఘం కూడా ప్రాప్తిస్తుంది. బాబా చెప్తూ ఉన్నారు ఏకత మరియు ఏకాంత ప్రియులుగా రెండింటి మధ్యలో చాలా లోతైన సంబంధం ఉంది, రెండు అవసరమే. ఏకత, ఏకాంత ప్రియత, ఏకత అవసరం ఉంది, ఏకాంత ప్రియం అవసరం కూడా ఉంది.
మీరు ఈ రోజు మురళీలో పొద్దున్నే విని ఉంటారు. బాబా చెప్పారు ఏకత, ఏకాంత ప్రియ స్వభావం అవ్వాలని. ఇది చాలా బాగా ఉంటుంది, మంచి మంచి అనుభవాలు అవుతాయి రోజంతా. ఈ లక్ష్యాన్ని ఉంచుకొని ఏకాంత ప్రియులుగా అయ్యే లక్ష్యాన్ని పెట్టుకొని అనుభవాన్ని శక్తిని ప్రాప్తించుకోండి. ఓం శాంతి.